ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ శ్రీకాంత్ యుర్ వాచింగ్ జిఎంఆర్ఎస్ ఐ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా మంది స్టూడెంట్స్ అయితే నాకు నా గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కాలేజెస్లో హాస్టల్ ఉంటుందా ఉండదా అదేవిధంగా ఏ ఏ కాలేజ్లో హాస్టల్ ఉంటుందో కొంచెం చెప్పరా అని చెప్తున్నారు సో నేనైతే లేస్ట్ నేనైతే బస్సులో కూర్చొని అయితే ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో బస్లో కూర్చొని రాశాను సో ఒకసారి మీరు కూడా చూడండి వీడియో సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇంకా టైం వేస్ట్ ఎందుకంటే నేను బస్సులో కూర్చొని అయితే ఈ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరిగింది సో మనం ఇక్కడ చూద్దాం ఏ ఏ కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉంటుందో సో నేనైతే ఓన్లీ టెన్ కాలేజెస్ మాత్రమే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మిగతా నేను నెక్స్ట్ వీక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మోసప్ ట్యాంక్ అండ్ జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ గవర్నమెంట్ పాలిటెక్ నిజామాబాద్ గవర్నమెంట్ పాలిటెక్ నల్గొండ అండ్ గవర్నమెంట్ పాలిటెక్ నిజ ఇక్కడ నిజామా అనేది మిస్టేక్ పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ మహబూబా నగర్ అని పెట్టుకోండి అండ్ విఎంఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ హన్మకొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గజ్వేల్ సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్ మెట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట్ సో ఇక్కడ మనం చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో అయితే హాస్టల్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అయితే ఇక్కడ బోత్ ఎస్ సారీ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి అయితే హాస్టల్ ఫెసిలిటీ అనేది అవైలబుల్గా అయితే ఉంది సో మీరు మీకు సీట్ వచ్చాక మీరు తొందరగా అయితే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోండి ఎందుకంటే దీనిలో ఓన్లీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ సీట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఎవరికైతే తొందరగా సీట్స్ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తారో వాళ్ళకి సీట్ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ